ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితులపై ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేడర్పై అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు బాలినేని. టీడీపీ లీడర్లు రౌడీజానికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు బాలినేని. ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఒంగోలు పోలీసుల తీరు మీద మాజీ మంత్రివర్యులు ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇవాళ వన్ టౌన్ పిఎస్ దగ్గరికి వచ్చి ఆయన పోలీసులతో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, మీరు వన్ టౌన్ పిఎస్ దాకా వచ్చారు, మీ కార్యకర్తను తెల్లవారుజామున పోయి అరెస్ట్ చేశారని చెప్పారు, ఏం జరిగింది సార్? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మొన్న మా కోడలు జరిగిన ప్రచారం పోయినప్పుడు వాళ్ళు అడ్డుకొని ఒక కమ్మ సామాజానికి సంబంధించినటువంటి వాళ్ళు అడ్డుకొని మరి మీరు ప్రచారం రావటానికి లేదు అని చెప్పి గేట్లు వేశారు. ఓకే, మీకు ఇష్టం లేకపోతే రామో పక్కన వెళ్ళిపోతామని చెప్తే పక్క కూడా పోవటానికి లేదని చెప్పి గొడవ చేసి మెయిన్ గేట్లు వేయించారు. సరే అయినప్పుడు కూడా మా కోడలు ఎందుకులే గొడవలు అని చెప్పి కిందకు రావటం జరిగింది. పెడితే అక్కడ వాలంటీర్ రిటైర్ చే ఆయన రిజైన్ చేసినటువంటి వాలంటీర్ని పట్టుకొని దుర్భాషలాడి నెట్టి మా ప్రెగ్నెంట్ లేడీని నెట్టి వాళ్ళు ఇది చేసి అని చెప్పి అమ్మాయి వచ్చి ఏడుస్తే మళ్ళా మా కోడలు పోయి ఏమ్మా మా వల్ల ఏమైనా తప్పు మీరు మేము ఓట్లు ఆడటానికి వచ్చే మా వల్ల ఏమైనా తప్పు జరిగితే సారీ అమ్మా అని కూడా చెప్తే వాళ్ళు విపరీతంగా దూషించి నేను చెప్పుకోలేని భాష అది, ఇది ఇంకా గందరగోళం చేశారు అది కూడా చెప్పుకోలేము. మరి అలాంటి పరిస్థితుల్లో చేస్తే అతను ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు జనార్దనం ఆడోళ్ళు పెట్టుకొని రాజకీయం చేస్తున్నా అంట. సిగ్గులేదా నీకు? నీ కూతురు జరిగితే నువ్వు ఊరుకుంటావా? ఏమో నా కోడలైనా నా కూతురైనా ఒకటే, నీ కూతురు జరిగితే ఊరుకుంటావా? ఆడోళ్ళు అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేవాడిన నేను ఎప్పుడన్నా? ఐదు సార్లు ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడుతున్నావు? నీకు నోరు ఎలా వస్తుంది? నీ కూతుళ్ళు ఉన్నారు, నీకు ఫ్యామిలీ ఉంది, మరి హాస్పిటల్కి నేను అడు ఏదో మాట్లాడుతున్నాడు, హాస్పిటల్ అంతా మేము పోయి దౌర్జన్యం చేసామంటున్నాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెగ్నెన్సీ అయిన అమ్మాయి హాస్పిటల్లో చేరితే ఈ దెబ్బలు తగినని చూడటానికి పోయాం, పోయి పరామర్శించి నేను ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు చే వీళ్ళు దౌర్జన్యంగా ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మూకుమ్మడిగా మూకుడుగా వచ్చి అక్కడికి వచ్చి ఆ పేషెంట్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి మా వైసీపీ కార్యకు దెబ్బలు తిన్న ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవి క్యాసెట్ కూడా ఉన్నాయి, అవి కూడా పంపించాం వైసీపీ గారికి. అయినా అదే యాక్షన్ ఉండదు. ఇష్టం వచ్చినట్టు రే మిమ్మల్ని నెల రోజుల టైం మేము అన్ని క్లియర్గా ఉన్నాయి క్యాసెట్లో, మేము అందరూ తెలుస్తాం, మేము మిమ్మల్ని చంపేస్తాం, ఇన్ని మాటలు మాట్లాడితే దాని మీద యాక్షన్ లేదు. ఇంతలా వాళ్ళు అప్పుడు మాకు అక్కడ నుంచి మా ఒకరిద్దరు కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తే అప్పుడు పోయాం మేము. అంటే మమ్మల్ని రక్షించుకోవాలా లేదా? ఫస్ట్ వాళ్ళు పోయారా నేను పోయానా? చెప్పమ్మనండి, పోలీసులను చెప్పమ్మనండి, ఎక్కడున్న హాస్పిటల్ చెప్పమ్మనండి, ఎవరినైనా చెప్పమ్మనండి. ఇది నేను చెప్పినండి, ఒక్క మాట అబద్ధమైతే దేనికైనా సిద్ధం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చాలా ఘాటుగా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష అభ్యర్థి ఎవరు, ప్రత్యర్థి ఎవరు దామచల జనార్దన్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కుదరదు, మేము ఊళ్ళోనే ఉంటాం, ఏదైనా మీ చర్యలు తీసుకోవాలనుకుంటే మేము కూడా ప్రతిచర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి. మరోపక్క పోలీసుల తీరు మీద ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే కేసులు పెట్టలేదు, కానీ పరామర్శకి వెళ్ళినటువంటి మా కార్యకర్తలతో నేను వెళ్తే మా కార్యకర్తల మీద కేసులు పెట్టి తెల్లవారుజామున అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇటువంటి పోలీసు వ్యవస్థ మీద అనుమానాలు ఉన్నాయి, అధికార పార్టీని టార్గెట్గా చేస్తున్నట్టుగా నాకు అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.